నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో చూసుకుంటే గ్రో కార్మికులు కువైట్ ఇళ్లల్లో పనిచేసే దాదాపు 50% మంది భారతీయులు అని చెప్పుకోవచ్చు. కువైట్ లోని ఇళ్లల్లో మనం చూసుకుంటే దాదాపు 3 లక్షల మందికి పైగా భారతీయులు అయితే పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వారి కోసం అయితే కువైట్ ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గ్రో కార్మికులు ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక చర్యలను అయితే తీసుకుంటూ ఉన్నట్లు ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ లోని డొమెస్టిక్ లేబర్ ఆఫీసుకు ఫిర్యాదు చేయడానికి వచ్చే భారతీయ గ్రో కార్మికుల కోసం అయితే వారికి సహాయం చేయడానికి ఇప్పుడు ఎంబసీ సిబ్బంది అయితే ఆ యొక్క కార్యాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పి ఎంబసీ అయితే వెల్లడించడం జరిగింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఇండియన్ ఎంబసీకి సంబంధించిన సిబ్బంది అయితే అక్కడ అందుబాటులో ఉండి భారతీయ కార్మికులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఇదే సమయాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క సమస్యలపై మీరైతే ఒకవేళ మీరు గృహ కార్మికుల కార్యాలయానికి రాలేకపోతే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ కనబడుతూ ఉంది 6550176965501769 నెంబర్కి అయితే మీ యొక్క ఫిర్యాదును మీ యొక్క సమస్యను అయితే ఫిర్యాదు చేయవచ్చని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఎవరైనా గృహ కార్మికుల సమస్యలు ఉంటే మీరు బాధపడకుండా మా యొక్క దృష్టికి తేవాలని చెప్పి ఎంబసీ ప్రకటించిందన్న. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మీకు ఏదైనా సమస్య వస్తే ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తారని మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.